కుటుంబం అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయన్స్ రెండు సొసైటీ విచ్ ఇస్ సమాజం మూడు ఎడ్యుకేషన్ విద్య సో ఈ మూడు ప్రధానమైన కారణాలు ఒక మనిషి యొక్క విలువలు ఏర్పడడానికి కారణమైతే అతి ప్రధానమైనది ఈ మూడిట్లో సమాజం దాని గురించి మనం ఈరోజు చర్చించుకుంటాం ఒక తొమ్మిది ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు వీలైతే సమాధానం మీ అంతకు మీరే రా రాసుకొని లేకుంటే మనసులో అనుకొని తర్వాత ఈ సెషన్ వినడానికి ట్రై చేయండి ఒకటి మోడర్నిజం అండ్ అవర్ ట్రెడిషనల్ సోషో ఎథికల్ వాల్యూస్ ఒక ఎస్ఏ రాయడానికి సిద్ధంగా ఉండాలి అంత కంటెంట్ అన్ని డైమెన్షన్స్ ఐడెంటిఫై చేసుకోండి మీరు మోడర్నిజం ఆధునికత మళ్ళా సాంప్రదాయ సామాజిక నైతిక విలువలు ఈ రెండింటి మధ్య ఏంటి సంఘర్షణ ఏం జరుగుతుంది ది ఇండియన్ సొసైటీ అట్ ది క్రాస్ రోడ్స్ భారతీయ సమాజము ఒక క్రాస్ రోడ్స్లో ఉంది అవునా దాని గురించి చర్చించాలి ది కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా ఇండియాలో కాంపోజిట్ కల్చర్ అన్ని రకాల కల్చర్స్ కలిసి ఇండియా ఇండియా యూనిఫామ్ హోమోజీనియస్ కాదు దాని గురించి ఫ్రమ్ ట్రెడిషనల్ ఇండియన్ ఫిలాంత్రఫీ టు ది గేట్స్ బఫెట్ మోడల్ ఈ గేట్స్ బఫెట్ మోడల్ ఏంటి ట్రెడిషనల్ ఇండియన్ ఫిలాసఫీ ఏంటి ఇది న్యాచురల్ ప్రోగ్రెషన్ ఆర్ పారాడైమ్ షిఫ్ట్ ఆ టోటల్గా న్యూ కల్డ్స్ అండ్ గాడ్ మెన్ ఈ బాబాలు ఉన్నారు కదా వాళ్ళ గురించి ఇస్ ఇట్ ఏ థ్రెట్ ట్రెడిషనల్ రిలీజన్ సాంప్రదాయ మత పరిస్థితులకి ఈ కల్ట్స్ ఒక ది కరెంట్ సొసైటీ ఈస్ ప్లేగ్డ్ విత్ వైడ్ స్ప్రెడ్ ట్రస్ట్ డెఫిసిట్ ఒక నమ్మకం లేకుండా పోయిన పరిస్థితి ఉంది ప్రస్తుతం వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఫర్ పర్సనల్ వెల్బియింగ్ అండ్ సోషల్ వెల్బియింగ్ ఒక వ్యక్తిగతంగా తర్వాత సామాజికంగా మంచిగా ఉండడానికి లేకంటే ఈ ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఉంది కదా ఇది అఫెక్ట్ చేయకుండా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలంటే ఎలాగా వాట్ కెన్ యూ డూ అట్ పర్సనల్ లెవెల్ అంటే నీ వ్యక్తిగత హోదాలో నువ్వేం చేయగలవు దానికి ఇంకా ఇంక్రీజింగ్ కంప్యూటరైజేషన్ వడ్ లీడ్ టు క్రియేషన్ ఆఫ్ ఏ డ్యూ డీహ్యూమనైజ్డ్ సొసైటీ అంటే ఒక మనిషి ఇంకొక మనిషితో ఇంటరాక్ట్ అయ్యి హ్యూమన్ టచ్ ఉన్న రోజులు పోతున్నాయి కదా దాని గురించి అనమాట విత్ అడ్వెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఎవ్రీ ఇయర్ ది నీడ్ ఫర్ ది హ్యూమన్ టచ్ కీప్స్ డిసెండింగ్ తగ్గిపోతూ ఉంది అది న్యూ టెక్నాలజీస్ హ్యావ్ షూర్లీ మేడ్ లైఫ్ ఈజూ బట్ ఇస్ దిస్ టేకింగ్ హస్ అవే ఫ్రమ్ అవర్ బేసిక్ నెసెసిటీస్ టు మెయింటైన్ పర్సనల్ ఫిజికల్ రిలేషన్స్ వితౌట్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈ టెక్నాలజీ వలన వేరే మనుషులతో టచ్ తగ్గిపోతుందా ఇప్పుడు కరోనాతో ఎవరిళ్ళల్లో ఉండడం వలన టచ్ పోయింది కదా అప్పుడు మనం ఫీల్ అవుతున్నాం మ్యానేజ్ ఏ సోషల్ యానిమల్ అలాగే టెక్నాలజీ వలన కూడా కొంత డిస్టెన్స్ అయిపోతుంది హ్యూమన్ టచ్లో లేకుండా ది మార్చ్ ఆఫ్ ఎ సైన్స్ అండ్ ది ఎరోజన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో మానవుడు పురోగతి చెందుతున్నాడు కానీ విలువల్లో తిరోగమనంలో ఉన్నాడు నిజమేనా దాని గురించి రాయాలి సో ఇప్పుడు సొసైటీ అంటే ఏంటి ఈ సొసైటీ అనేది ఒక బేసిక్ క్వశ్చన్ ఆలోచించండి వాట్ ఈస్ సొసైటీ అని ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఇప్పుడు నేనున్నాను ఇక్కడ సో దిస్ ఈజ్ మీ ఇక్కడ మీరు ఇక్కడ మీ అన్న ఇక్కడ మీ చెల్లి మీ అమ్మ మీ నాన్న అందరికీ ఒకటే సొసైటీనా ఇస్ ఇట్ సేమ్ ఫర్ ఎవ్రీబడి ఆర్ వీ టాకింగ్ అబౌట్ సేమ్ థింగ్ దేని గురించి మాట్లాడుకుంటున్నాం సొసైటీ అంటే ఏంటి ఇప్పుడు అందరికీ ఒకటే దేశం ఇండియా మీన్స్ సేమ్ టు ఎవ్రిబడి ఇండియన్ హిస్టరీ ఈజ్ సేమ్ టు ఎవ్రిబడి ఇండియన్ పాలిటీ సేమ్ టు ఎవ్రిబడి ఇండియన్ జాగ్రఫీ ఈజ్ సేమ్ టు ఎవ్రీబడి ఇన్ ది సేమ్ మేనర్ ఈజ్ ఇండియన్ సొసైటీ సేమ్ టు ఎవ్రీబడీ నో ఇట్ ఈస్ నాట్ చెప్తాను చూడండి ఇప్పుడు ఒక హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్కి సొసైటీ అంటే ఏంటి తెలుసా వాళ్ళ బాస్ జాబ్ చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళ కోలీగ్స్ వాళ్ళ సబార్డినేట్స్ అతని యొక్క డ్రింక్ పార్ట్నర్స్ అతనితో కలిసి బార్కెళ్ళి కూర్చుండేవాళ్ళు తర్వాత పొలిటీషియన్స్ ఎప్పుడు టీవీ ఛానల్స్ చూసుకుంటున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పొలిటీషియన్స్ అంతా మైండ్లో ఉంటారు దట్ బికమ్స్ హీ సొసైటీ అండ్ దెన్ ఏం పుస్తకాలు చదువుతున్నాడు ఎవరు ఆథర్స్ వాళ్ళ ఆథర్స్ అవన్నీ కూడా అతని సొసైటీ వచ్చేస్తాయి ఇప్పుడు వైఫ్ తీసుకున్నాం అనుకోండి ఇదే కంపల్సరీగా ఇట్లే ఉండాలని కాదు జస్ట్ ఒక పాసిబుల్ సొసైటీ చెప్తున్నా డిఫరెన్స్ ఎలా ఉండచ్చు ఇప్పుడు వైఫ్ ఉంది ఆమెకి నైబర్స్ ఉంటారు సో పక్కింటి వాళ్ళు ఏదిరింటి వాళ్ళు మళ్ళీ కిట్టి పార్టీకి వెళ్తుంది ఆ మెంబర్స్ అంతా ఉంటారు తర్వాత బంధువులు ఉంటారు అత్త ఆడబిడ్డ మరి తోడుకోడలు అందరూ సో ఇప్పుడు హీరోయిన్స్ ఏం డ్రెస్సులు వేస్తూ లేకుంటే మోడల్స్ అవంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెడతాయి వాళ్ళని తర్వాత టీవీ యాడ్స్ చూస్తూ ఉంటారు ఇంకా వాట్సాప్లో ఫార్వర్డ్స్ వస్తుంటాయి ఓ అవంతా కూడా వాళ్ళు ఎవరో అన్నోన్ సోర్సెస్ అనుకోండి వాళ్ళు ఎవరో కూడా తెలీదు జనరల్గా సోర్స్ తీసేస్తారు ఫార్వర్డ్స్లో సో ఇంకా గుళ్ళకు గోపురాలకు వెళ్తారు అక్కడ పూజారులు ఉంటారు ఇంకా జాతకాలు చెప్పేటోళ్ళు ఉంటారు ఆస్ట్రాలజర్సు బాబాసు రిచువల్స్ అన్నీ ఉంటాయి పండుగలు పూజలు అన్నీ ఇవన్నీ కూడా వాళ్ళ సమాజం ఒక గృహిణి యొక్క సమాజం ఇలా ఉండే అవకాశం ఉంది అంటే హస్బెండ్ యొక్క సొసైటీ వేరైతుంది వైఫ్ యొక్క సొసైటీ వేరైతుంది కదా అలాగే ఇప్పుడు డాటర్ ఉందనుకున్నాం ఆమె ఏం చేస్తుంది ఆమెకి క్లాస్మేట్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు సో ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చూస్తూ ఉంటుంది లేకుంటే ఫుడ్ ఫుడ్ ఛానల్స్ చూస్తూ ఉంటుంది అక్కడ ఎవరెవరో వస్తూ ఉంటారనమాట ఇంకా బ్యాండ్ బాజా భారత్ ఓహో అట్లనా పెళ్ళి ఇట్లనా తర్వాత మ్యూజిక్ బాలీవుడ్ మ్యూజిక్ వింటూ ఉంటుంది లేకుంటే తెలుగు టాలీవుడ్ మ్యూజిక్ తర్వాత సెలబ్రిటీస్ అందరూ ఉంటారు సో సుశాంత్ సింగ్ ఏంటి ఇంకొకరు ఏంటి అన్నీ గమనిస్తూ ఉంటారు వీళ్ళు సో ఇంకా యూట్యూబర్స్ యూట్యూబ్కి వెళ్ళి చూసుకుంటా ఉంటారు అనమాట యూట్యూబర్స్ని ఇంకా మైథాలజీ ఇంకా ఇవన్నీ చూస్తూ ఉంటారు అనమాట దే కె దే కెన్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఈ అమ్మాయికి ఇలాంటి సొసైటీ ఉండే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అతను కూడా క్లాస్మేట్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు సో హాలీవుడ్ మూవీస్ చూస్తూ ఉంటాడు గ్యాడ్జెట్స్ బైక్స్ స్టడీ చేస్తాడు ఇంకా స్పోర్ట్స్లో గ్రేట్ ప్లేయర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ అందరినీ అబ్జర్వ్ చేస్తాడు ఇంకా అమ్మాయిలను చూస్తూ ఉంటాడు తర్వాత పబ్స్కి పార్టీస్కి వెళ్తాడు ఇంకా అమెరికన్ సెలబ్రిటీస్ అంతా అబ్జర్వ్ చేస్తాడు ఇంగ్లీష్ ఫిక్షన్ చదువుతాడు ఇవంతా కూడా ఒక అబ్బాయి అనుకోండి ఒక బాయ్ యొక్క సొసైటీ ఒక గర్ల్ యొక్క సొసైటీ ఇంకా హౌస్ వైఫ్ యొక్క అంటే ఒక గృహిణి హోమ్ మేకర్ అంటారు హోమ్ మేకర్ ఒక ఎంప్లాయీ ఆర్ హస్బెండ్ హస్బెండ్ ఆర్ ఎంప్లాయీ ఒక సొసైటీ దీన్ని బట్టి మనకి ఏమవుతుంది వాళ్ళు మేలా ఫీమేలా తర్వాత వాళ్ళు రూరలా అర్బనా వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళ స్టేట్ ఏంటి వాళ్ళ రిలీజన్ ఏంటి వాళ్ళ ట్రైబల్ ట్రైబల్సా వాళ్ళ క్యాస్ట్ ఏంటి తర్వాత వాళ్ళ నేమ్ వాళ్ళ ఏజ్ ఇవన్నీ వీటిని పట్టి వాళ్ళ సొసైటీ మారుతూ ఉంటుంది సో సొసైటీ అనేది సేమ్ కాదు సో సొసైటీ ఈస్ డిఫరెంట్ సో మై సొసైటీ మై సొసైటీ ఇలా ఉంది సో యువర్ సొసైటీ ఇస్ డిఫరెంట్ ఇట్స్ నాట్ సేమ్ అండ్ యువర్ సన్స్ ఆర్ యువర్ బ్రదర్స్ సొసైటీస్ సమ్ మదర్ సొసైటీ సో ఆల్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ సొసైటీస్ దే ఆర్ నాట్ సేమ్ అది మీరు అర్థం చేసుకోవాలి సొసైటీ అంటేనే అందరికీ ఒక ఒపీనియన్ అనమాట అదేదో ఒక ఇండియా లాగా లేకంటే కాన్స్టిట్యూషన్ లాగా అది సేమ్ అందరికీ అనుకుంటారు కానీ మారుతూ ఉంటుంది సో ఈ మా కాబట్టి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి చిన్నపిల్లలకి సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు అవన్నీ అదే ఒక సీనియర్ సిటిజన్గా లేకంటే ఒక అడల్ట్ మేల్కి టీవీ ఛానల్స్ ఎస్పెషలీ న్యూస్ ఛానల్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి ఇప్పుడు సోషో ఎథికల్ వాల్యూస్ వాట్ ఆర్ దిస్ సోషో ఎథికల్ వాల్యూస్ వాటిల్లో ట్రెడిషనల్ వాల్యూస్ మోడర్న్ వాల్యూస్ ట్రెడిషనల్ వాల్యూస్ అంటే కొన్ని చెప్తాను ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది బాగా సో రెస్పెక్ట్ ఎల్డర్స్ పెద్దలకి గౌరవించడం పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి ఏదో తెలిసి ఉంటుంది అనుకోవడం ఎన్ని కానీ అది ఓ డెబ్భై ఏళ్ళు అనుకో ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది యాభై కంటే ముప్పై ఏళ్ళకి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది దట్స్ వాట్ వై థింక్ అబౌట్ ఎల్డర్స్ ట్రెడిషనల్ వాల్యూస్లో ఎల్డర్స్ ఆర్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ నో వాట్ ఈస్ రైట్ అని నమ్మేటోళ్ళు ట్రెడిషనల్ వాల్యూస్ తల్లిదండ్రులకు తెలుసు ఇప్పుడు పెళ్ళి చేసుకుంటాం ఇప్పుడు నేను కూడా పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు మా అమ్మ నాన్న ఒపీనియన్కే ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాను ఎందుకంటే దే నో బెటర్ మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు జీవితం గురించి దే కెన్ టెలర్స్ గివ్ రైట్ అడ్వైస్ అనుకుంటాం అంతేకాదు ఎన్నో విషయాలలో నాకు చి చిట్ట చివరి దాకా కూడా మా ఫాదర్ ఒపీనియన్ తీసుకునేట్టు ఎందుకంటే పేరెంట్స్కి డెఫినెట్గా ఎక్కువ తెలిసి ఉంటుంది అనే ఒపీనియన్ చిట్ట చివరి అంటే డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకి వై థింక్ పేరెంట్స్ నో బెటర్ దట్ ఈస్ ట్రెడిషనల్ వాల్యూ ఇండివిజువల్ ఈ సబార్డినేట్ టు ఫ్యామిలీ అది ట్రెడిషనల్ వాల్యూ అంటే వ్యక్తి యొక్క అవసరాలు కానీ వాళ్ళ కోరికలు కానీ కుటుంబం కోరికలు అవసరాల కంటే సవాడ్ అంటే కింద ఉంటుంది అంటే మనవి ముఖ్యం కాదు ఇండివిజువల్స్ ముఖ్యం కాదు ఫ్యామిలీ కర్ బాగుండాలి అనే ఫ్యామిలీ సెంట్రిక్ ఉంటారు ట్రెడిషనల్ వాల్యూస్ అవి సో వాళ్ళకి ట్రెడిషనల్ వాల్యూస్లో రిలీజన్ మ్యాటర్స్ అంటే మతము కొంత ప్రభావం ఉంటుంది అదే ఇప్పుడు సంక్రాంతి దసరా ఇట్లాంటి పండగలు కూడా బాగా చేసుకుంటారు వాళ్ళకి చాలా ప్రముఖమైన పండగలు అవి తర్వాత అరేంజ్డ్ మ్యారేజెస్ చేసుకుంటారు ట్రెడిషనల్ వ్యాల్యూస్లో సో దానిలో ఏమనుకునేటోళ్ళు ట్రెడిషనల్ వ్యాల్యూస్ పెళ్ళంటే రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న విషయంగా భావించేటోళ్ళు సో మైథాలజీ నుంచి రాముడు సీత లేకంటే ఆ కృష్ణుడు ఇట్లాంటి వాటి నుంచి ఎక్కువ వాళ్ళని రియల్గా భావించి వాళ్ళ జీవితాలని ఆదర్శంగా పెట్టుకోవడం రోల్ మోడల్స్గా అది ట్రెడిషనల్ వాల్యూస్ ఇవి సోషియో ఎథికల్ వాల్యూస్ ఇప్పుడు టైం డైమెన్షన్ ఇంతకుముందు నేను ఆ సొసైటీలో ఎవరి సొసైటీ వాళ్ళకు ఉంటుందన్నాను ఇప్పుడు ఏమంటున్నానంటే టైం డైమెన్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ట్రెడిషనల్ అంటే టిల్ రీసెంట్లీ ఇంతకుముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాల్యూస్ ఏంటి ఇప్పుడు ఉన్న వాల్యూస్ ఏంటి ఇప్పుడు ఏమవుతుంది డిస్రెస్పెక్ట్ టు ఏజ్డ్ పీపుల్ అంటే ఏజ్డ్ పీపుల్ అంటే చాలా చిన్న చూపు నీకేం తెలుసు ఒక టీనేజర్ చూడండి వాళ్ళ మదర్తో ఏమంటాడు ఆయన నీకేం తెలీదు మమ్మీ అంటాడు అంటే అతనికి అంతా తెలుసు అనమాట ప్రపంచంలో వాళ్ళ మదర్కి ఏమి తెలియదు తర్వాత పేరెంట్స్ డోంట్ నో ఎనీథింగ్ అసలు అమ్మ నాయనకి ఏమి తెలియదు వీళ్ళు ఊరికే ఏదో చెప్తుంటారు పాతకాలంలో వీళ్ళకి నాలెడ్జ్ లేదు నాకు ఎంత తెలుసు అని అనుకుంటాడు అనమాట ఈ గ్యాడ్జెట్స్ అవి ఇవి ఇంకా ఈ వాట్సాప్లు అవి చేసేసుకొని ఎప్పుడైనా కానీ ఇతన్ని హెల్ప్ తీసుకున్నారనుకో ఈ ఆండ్రాయిడ్లో ఇది సెట్టింగ్స్ వాటిల్లో ఓహో నాకు అంతా తెలుసు వీళ్ళకి ఏం తెలియదు అనేసుకుంటాడు తర్వాత ఫ్యామిలీ సబార్డినేట్ ఇండివిజువల్ ఫ్యామిలీ అనేది వ్యక్తికి ఉపయోగపడాలి కానీ వ్యక్తి ఫ్యామిలీని గురించి పట్టించుకోనక్కర్లే అది ఇప్పుడున్న మోడ్రన్ ఇన్ఫ్లుయెన్స్ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద ఎవడి వాడన్ వాడికి ఏమంటే ఫ్యామిలీ వాడికి హెల్ప్ చేయడం కోసం ఉంది అనుకుంటాడు అంతేగాని అతని బాధ్యత ఫ్యామిలీకి ఏం వీలైతే అది చెయ్యాలనేది వాళ్ళకు ఉండదు ఎంటైర్ ఫ్యామిలీ మెంట్ ఇప్పుడు నేచర్ కూడా అంతే కదా ప్రకృతి మొత్తం మనిషి కోసం ఉన్నట్టే అనుకుంటారు అదేదో అది పుట్టించిండేది దాన్ని మన ప్రాపర్టీ కింద అలాగే ఫ్యామిలీ కూడా ఇస్ గివెన్ వీ కెన్ జస్ట్ యూజ్ ఇట్ లైక్ నేచర్ నేచర్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం ఫ్యామిలీని అట్లా యూజ్ చేసుకోవాలా ఎవడికి వాడే వాడి స్వార్థం అంతే తర్వాత సెక్యులర్ ఉంటారు ఇప్పుడు వాళ్ళు అంటే రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు రిలీజన్ అంటేనే నంబర్ అనమాట వేస్ట్ అనుకుంటారు అంతా బొగస్ అదంతా ఫ్రాడ్ సైంటిఫిక్ కాదు అన్సైంటిఫిక్ కాబట్టి రిలీజన్కి ఇంపార్టెన్స్ లేదు వీళ్ళ పండగలు ఏంటి బర్త్ డేస్ వ్యాలంటైన్స్ డేస్ ఇంకా అట్లాంటివి అన్నీ ఏది కూడా ఇండియాలో మనము సాంప్రదాయంగా చేసుకుండే పండుగలు వీళ్ళకి పెద్దగా తలకెక్కు ఇంకా ఇంకా ఈవెన్ క్రిస్టియన్స్ కాకపోయినా లేకంటే న్యూ ఇయర్ డే అలాగా మ్యారేజెస్ ఆర్ పర్సనల్ అఫైర్స్ ఇక్కడ వీళ్ళకి మ్యారేజ్ అనేది ఫ్యామిలీ అఫైర్ కాదు మోడ్రన్ వాల్యూ అది సో పర్సనల్ నా వ్యక్తిగతం నేను జీవిస్తాను వాళ్ళతో ఇన్నేళ్ళు నన్ను బాగా చూసుకుంటే ఫ్యామిలీస్ మీకేం సంబంధం పేరెంట్స్తో అడుగుతారు వాళ్ళు మీకేం సంబంధం నా పెళ్ళి విషయంలో సెలబ్రిటీస్ వీళ్ళ రోల్ మోడల్స్ రాముడో కృష్ణుడో కాదనమాట ఏదో సత్య అట్లా గాంధీజీ టైంలో ఉండే కదా ఆ రోల్ మోడల్స్ అట్లా కాదు ఇప్పుడు ఇప్పుడేంటి సెలబ్రిటీస్ ఆర్ రోల్ మోడల్స్ అంత సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు అదే వీళ్ళకు వాళ్ళు జిమ్కి వెళ్తున్నారా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకు ఇవే వస్తుంటాయి వీళ్ళ వాల్యూ సిస్టంలో వాళ్ళు డైవర్స్లు ఇచ్చేసారా వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ ఉందా వాళ్ళకు సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ ఉన్నాయా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట మెటీరియల్ కల్చర్ ఇప్పుడు ఏమంటే మెయిన్గా మెటీరియల్ కల్చర్ లగ్జరీ అలా కావాల్సింది లగ్జురియస్ లైఫ్ మెటీరియల్ కల్చర్ మనీ ఇస్ వాట్ మ్యాటర్స్ ఈ మెటీరియల్ కల్చర్ ప్లెషర్స్ ఈ పబ్ కల్చర్ సో ఇప్పుడు ఏదైనా డ్రింక్స్ ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఇవే ఉంటాయన్నమాట ఇంకా కూడా మ్యారిటల్ సెక్స్ ఈజ్ యాక్సెప్టేబుల్ టు దమ్ దే దే కన్సిడర్ దాట్ యాజ్ జస్ట్ ఏ బయోలాజికల్ నీడ్ ఇది ఏముంది ఇట్స్ జస్ట్ ఏ బయోలాజికల్ నీడ్ సో ఇంకేమంటే కన్జ్యూమరిజం అన్నమాట సో వీళ్ళకి కన్జ్యూమర్స్ అంటే ఏది కనిపిస్తే అది కొనేస్తూ ఉండాలి ఒక పది రకాల ఆ టీషర్ట్స్ తీసేసుకుంటాడు పోతే ఇరవై రకాల చెప్పులు తీసేసుకుంటుంది ఒక అమ్మాయి వెళ్తే సో అనమాట ఇంట్లో అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్ చేసేసుకుంటారు సో పైనుంచి కిందాక మ్యాచింగ్ ఉండాలి ఫోటో తీసుకోవాలి దానికి ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి అదనమాట దట్ ఈస్ ది సోషియో ఎథికల్ వాల్యూస్లో వస్తున్న టైం డైమెన్షన్లో వస్తున్న మార్పు మోడర్నిజం అండ్ అవర్ ట్రెడిషనల్ సోషియో ఎథికల్ వాల్యూస్ ఇది ఒక ఎస్సీ అడిగితే ఏం రాయాలంటే ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి అప్పుడు ఎవాల్ అవుతుంది మీద ఎస్సే ది ఇండియన్ సొసైటీ అట్ ది క్రాస్ రోడ్స్ సో ఇండియన్ సొసైటీ ఇటు వెళ్ళాలి క్రాస్ రోడ్స్లో ఉంది సో ఇండియన్ సొసైటీ మధ్యలో ఉంది ఇక్కడ కొంతమంది ఇటు చూస్తున్నారు సాంప్రదాయ విలువల వైపు కొంతమంది ఇటు వెళ్తున్నారు మోడ్రన్ వెస్ట్రన్ వాల్యూ సిస్టమ్ వైపు సో వీఆర్ ఏ క్రాస్ రోడ్స్ తర్వాత కాంపోజిట్ కల్చర్ ఈ కల్చర్ అనేది ఒక హోమోజీనియస్ కల్చర్ కాదు భారతదేశంలో ఉండేది సో దీని ఫౌండేషన్స్ ఏమంటే హిందూయిజం మెయిన్గా ఎందుకు ఈ కాంపోజిట్ కల్చర్ వచ్చింది హిందూయిజంలో వన్ గాడ్ వన్ కల్చర్ రిలీజన్ కాదు ఇది హిందూయిజం ఈజ్ నాట్ వన్ గాడ్ వన్ కల్చర్ ఇదే కరెక్ట్ ఇట్లే అందరూ డ్రెస్ చేసుకోవాలి ఇదే దేవుడు ఇంకా వేరే వాళ్ళు దేవుళ్ళుగా ఒకరే దేవుడు ఒకటే మతము ఒకటే దారి అట్లా కాదు అసలు దేవుడే లేదనేది కూడా హిందువులనే హిందూయిజమే అన్ని రకాల దేవుళ్ళు హిందూయిజంలో ఉన్నారు ప్రకృతిని జంతువుల్ని కూడా దేవుళ్ళుగా కన్సిడర్ చేస్తాం సో ఇట్ ఈస్ డైవర్స్ రిలీజన్ తర్వాత మ్యారేజ్ ఆఫ్ రాజ్పుట్ ప్రిన్సెస్ బై మొఘల్స్ అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇస్లాం వచ్చింది ఇస్లాం వల్ల ఏం చేసింది అగైన్ వాళ్ళు మ్యా మ్యారిటల్ రిలేషన్షిప్స్ పెట్టుకున్నారు మొఘల్స్ టైంలో సో చాలా ఎక్కువ అక్బర్ కావచ్చు ఆ తర్వాత వాళ్ళల్లో ఎవరైతే రాజులయ్యారో వాళ్ళల్లో మదర్ హిందూ ఫాదర్ ముస్లిం కోర్స్ తర్వాత పేర్లు మారి ముస్లిం అయినచ్చు కానీ వాళ్ళ రూట్స్ అన్నీ హిందూ రూట్స్ ఉంటాయి సో టాలరెన్స్ ఇంకా చూసుకో విజయనగర ఎంపైర్ తీసుకున్నా కానీ కుతుబ్ షాహిస్ తీసుకున్నా టాలరెన్స్ చాలా క్లియర్గా అనిపిస్తుంది విజయనగర ఎంపైర్ వాళ్ళు ఫారిన్ ట్రావెలర్స్ అందరూ అదే చెప్పారు సో అది ఎందుకంటే వీళ్ళు ఒక హిందూ ధర్మ సంరక్షణ కోసం ఏర్పడ్డప్పటికీ పరమత సహనం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది సో కుతుబ్ షాహీస్లో కూడా సో అలాగే ఇప్పుడు మిడివల్ టైంలో సూఫీజం ఇట్స్ ఏ కాంపోజిట్ కల్చర్ లైక్ హిందూసే వెళ్తారు ముస్లిమ్స్ అజ్మీర్కి వెళ్ళాను నేను మొత్తం అన్ని రెండు రెండు మతాల వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇది సూఫిజంలో మెర్జ్ అనమాట కల్చర్ సో గాంధీజీ టు అబ్దుల్ కలాం వీళ్ళు మనం చూడొచ్చు ఈ కాంపోజిట్ కల్చర్కి గాంధీజీ నుంచి అబ్దుల్ కలాం దాకా మనము చాలా క్లియర్గా దే ఆర్ ప్రోడక్ట్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్ సో ఇంకా తర్వాత అవర్ కంట్రీ హ్యాస్ ఇమ్మెన్స్ డైవర్సిటీ లైఫ్ స్టైల్స్లో కావచ్చు వాళ్ళ దినచర్యలు వాళ్ళ ఆచార వ్యవహారాలు ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ తర్వాత వాళ్ళ అవుట్లుక్ వాళ్ళ దృష్టికోణం వాళ్ళ మతం వాళ్ళ ప్రాంతం వాళ్ళ సామాజిక వర్గం అంటే క్యాస్ట్ తర్వాత ఇంకా ఎన్నో డైవర్స్ డైవర్స్ ఉన్నారన్నమాట అత అయినా కానీ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంది దట్స్ వై వీ కాల్ ఇట్ అస్ కాంపోజిట్ కల్చర్ ది కాంపోజిట్ కల్చర్ ఆఫ్ ఇండియా అనే ఒక ఎస్ఏ వస్తే ఈ డైమెన్షన్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకొని రాయాలన్నమాట తర్వాత ఫిలాంత్రఫీ సర్వీస్ మోటివ్ ఇది దీనికి సంబంధించి నేను చెప్తాను ఒకటి భగవద్గీతలో ఏం చెప్పారు ఫిలాంత్రఫీ గురించి ఆ ఒక బేస్ అది మన ట్రెడిషనల్ ఫిలాంత్రఫీ సర్వీస్ మోటివ్ గురించి భగవద్గీతలోనే ఉంది సర్వీస్ గురించి సో ఇస్లాంలో కూడా ఉంది కదా బ్రదర్ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనేసి రంజాన్ అప్పుడు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలనేసి పూర్ పీపుల్కి అలాగే హిందూయిజంలో కూడా ఉంది ఎత్కరోపిస్నాసి యజ్ఞహోషి దాసి ఎత్ ఎత్ పశ్యతి కౌంతేయ తత్ కురుష్య మదర్పణం వాట్ ఎవర్ యు డూ వాట్ ఎవర్ యు ఈట్ నువ్వు ఏం చేసినా నువ్వు ఏం తిన్నా వాట్ ఎవర్ యు ఆఫర్ సో నువ్వేమన్నా వర్క్ చేస్తావు నువ్వేమన్నా బోన్ చేస్తావు లేకుంటే నువ్వు ఏదైనా ఆఫర్ చేస్తావు సాక్రేట్ ఫైర్కి అంటే యజ్ఞంలో తర్వాత వాట్ ఎవర్ యు బెస్ట్ యాజ్ ఎ గిఫ్ట్ ఎవరికైనా కానీ ఇస్తావు వాట్ ఎవర్ ఆస్టిరిటీస్ యు పర్ఫామ్ ఏదైనా మంచి పనులు చేస్తావు ఓ సన్ ఆఫ్ కుంతి అంటే కౌంతేయ డూ దెమ్ యాజ్ అన్ ఆఫరింగ్ టు మీ ఆయన ఏమంటున్నారంటే నువ్వు ఏం చేసినా మదర్పణం అంటే కృష్ణార్పణం అంటాం కదా మనం అన్నిటికీ అంటే ఏంటి ఏదైనా కానీ పని కావచ్చు పదార్థాలు కావచ్చు ఎవరికైనా ఇచ్చేది కావచ్చు మనం తీసుకున్నా కానీ మనం కన్సూమ్ అన్నీ ఇక్కడ మన లోపల కూడా కృష్ణుడు ఉంటాడు బయట ఉంటాడు ప్రకృతిలో ఉంటాడు కాబట్టి ఏదైనా పని వస్తువు ఈ ఆహారం ఏది ఇచ్చినా కానీ కృష్ణుడికే దాన్ని మదర్పణం అంటే గాడ్ ఇట్ గోస్ టు గాడ్ సో సర్వీస్ టు హ్యుమానిటీ ఈ సర్వీస్ టు గాడ్ దట్స్ క్లియర్ హియర్ అంటే మనుషుల్లో లేకుంటే జంతువులకి ఎవరికి ఏమి సహాయం చేసినా దేవుడికే వెళ్తాను దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ట్రెడిషనల్ కాన్సెప్ట్ ఏంటి భక్తి అంటే దేవుడి మీద భక్తి అంటే దేవుడికి డైరెక్ట్గా ఈలింగ్ కాబట్టి ఈ రకంగా చేస్తాం దట్ ఈస్ ది ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ సర్వీస్ సర్వీస్ టు హ్యుమానిటీ ఈ సర్వీస్ టు గాడ్ అంతా కూడా అంత ఒకటే కుటుంబం వసుధైవ కుటుంబకం అంటే ఎంటైర్ యూనివర్స్ ఈజ్ వన్ ఫ్యామిలీ సో వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నారు దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఇప్పుడు ఈ సర్వీస్ కాన్సెప్ట్నే ఇంకొంచెం నెక్స్ట్ రీసెంట్ ఏజ్ నైన్టీన్ ట్వంటీ సెంచరీకి వస్తే గాంధీజీ కూడా ఏమన్నారో చూద్దాం గాంధీజీ స్థలిస్మాన్ ఉంది రికాల్ ది ఫేస్ ఆఫ్ ది ఫూరెస్ట్ అండ్ ది వీకెస్ట్ మ్యాన్ హూమ్ యూ మే హ్యావ్ సీన్ అండ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఇఫ్ ది స్టెప్ యూ కాంటంప్లైడ్ ఈస్ గోయింగ్ టు బీ ఆఫ్ ఎనీ యూస్ టు హేమ్ అంటే ఇవి ఏ పని చేయాలన్నా అనుమానం వచ్చిందనుకోస్తే మంచిదా తప్ప అని ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఇది ఒక పూరెస్ట్ అండ్ వీకెస్ట్ పర్సన్ అప్పుడు మైండ్లోకి తెచ్చుకో వాళ్ళకి దీనివల్ల ఏమైనా లాభమా నష్టమా అదే ఆలోచించుకోవాలి అంటే దట్ ఈస్ హౌ వీ టేక్ డెసిషన్స్ ట్రెడిషనల్ అప్రోచ్ అదేంటి ఫుడ్ ది హంగ్రీ మామూలుగా ఏం చేస్తూ ఉంటారు ఆకలితో ఉంటారు కదా వాళ్ళకి అన్నం పెట్టడం అన్నదానం తర్వాత బెగ్గర్స్ ఉంటారు టెంపుల్స్కి ఎదురుగా వాళ్ళకంతా కొంచెం చిల్లర వేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ మన అప్రోచ్లో ఫిలాంత్రఫీ ఒక వ్యక్తి ఏ ఊరు కెపాసిటీ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు ఇట్లాంటి పనులు అయితే గేట్స్ బఫెట్ మోడల్ అన్నాడు ఇప్పుడు బిల్ గేట్స్ ప్రపంచంలో ఇప్పుడు మహాదాత పూర్వం కర్ణుడు ఎట్లనో ప్రజెంట్ డేస్లో బిల్గేట్స్ అలాగా చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఇతను ఏం చేస్తున్నాడు ఈ స్పాన్సర్ బఫెట్ని కూడా కలుపు వారన్ బఫెట్ని కూడా కలుపుకున్నాడు వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అందరికీ మోటివేట్ చేస్తున్నారు మీరు కూడా డొనేట్ చేయండి వీళ్ళు టెంపుల్స్ ఎదురుగా ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నాలు పెట్టట్లేదు వీళ్ళ మోడల్ వేరుంది వీళ్ళేంటి స్పాన్సర్ టు వ్యాక్సిన్ డెవలప్మెంట్ ఇప్పుడు కరోనాకి చాలా చోట్ల డబ్బులు ఇచ్చాడు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒక్కొక్కరికి వ్యాక్సిన్ డెవలప్ చేయండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాకపోతే అన్నిట్లో ఫండింగ్ చేసేసాడు గేట్స్ తర్వాత డబ్ల్యూహెచ్ఓకి ఫండ్ చేస్తారు వాళ్ళు అంటే ఇండివిజువల్ దగ్గరికి వచ్చి చేయట్లేదు ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ చేస్తున్నాడు సో ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం డబ్బులు పెడతాడు తర్వాత న్యూట్రిషన్ మంచి ఫుడ్ చైల్డ్హుడ్ ఇమ్యునైజేషన్ బాగా వ్యాక్సిన్స్ అన్నీ చిన్నపిల్లలకి వే వేయించడం వాళ్ళకి అతను ఏంటి మెయిన్గా హెల్త్ చూస్తున్నాడు అనమాట తర్వాత శానిటేషన్ బాగా శానిటేషన్ కోసం ఖర్చు పెడుతున్నాడు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కంట్రోల్ కోసం ఖర్చు పెడుతున్నాడు సో ముఖ్యంగా హెల్త్ కేర్ దట్ టు నాట్ టు ఇండివిజువల్ లెవెల్ టు ఇన్స్టిట్యూషనల్ లెవెల్ ఫండింగ్ చేసి వాటిని స్ట్రెంగ్టెన్ చేయడం వ్యాక్సినేట్ చేయించడం ఇలాగనమాట ప్రివెన్షన్ వచ్చేసిన తర్వాత ఏదో హెల్ప్ చేయడం అనేది మనం చూస్తుంటాం మన ట్రెడిషనల్ ఫిలాంత్రఫిక్ మోడల్లో సో అలాగే జీసస్ క్రీస్ తీసుకున్న కుస్టివాది గ్రెస్టు వాటికి హెల్ప్ చేసినట్టుగా ఉంది గాంధీజీ కూడా అలా చేశారు అయితే వీళ్ళు ఎలా చేస్తున్నారు గే గేట్స్ బఫెట్ మోడల్లో ఇన్స్టిట్యూషనల్ సపోర్టు హెల్త్ కేర్ మనకు కనపడదు గవర్నమెంట్ జనరల్గా ఏం చేస్తుందో అలా చేస్తుంటారు వీళ్ళు ఫ్రమ్ ట్రెడిషనల్ ఇండియన్ ఫిలాంత్రఫీ టు ది గేట్స్ బఫెట్ మోడల్ ఏ నేచురల్ ప్రోగ్రెషన్ అరే పారడైమ్ షిఫ్ట్ టోటల్ షిఫ్ట్ ఆఫ్ పారడైమ్ అంటారా లేకుంటే ఒక న్యాచురల్ ప్రోగ్రెషనా అంటే ఇట్స్ ఏ పార్షలీ బోత్ ఒక అదే ఫిలాంత్రఫినే ఇక్కడ కూడా కాకపోతే అమలు చేసే విధానంలో మార్పు ఉంది సో దేర్ ఇస్ ఎ ప్యారడైమ్ షిఫ్ట్ ఇన్ ది వే ఇట్స్ నాట్ ఇండివిజువల్ సెంట్రిక్ కాదు ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంటుంది ఇంకా వాల్యూస్ కల్స్ ఫేక్ బాబాస్ గురించి చూద్దాం సో కొంతమంది ఫేక్ బాబాస్ గురించి అందరూ ఫేక్ కాదు చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు అయితే వాళ్ళన్న ఎవరు గ్రేటో ఎవరు ఫేకో తెలుసుకునే కెపాసిటీ సాధకుడికి ఈ సీకర్స్కి లేదు అన్ఫార్చునేట్లీ దానికి క్రైటీరియా ఉంది భగవద్గీతలో నేను ఇంకొక సందర్భం ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను ఎవరు ఫేక్ ఎవరు ట్రూ అనేది తెలుసుకోవాలంటే దానికి లిట్మస్ టెస్ట్లు ఉన్నాయి అయితే తెలియని వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా పాపులారిటీని బట్టి వాళ్ళు బాగా పాటలు భజనలు ఏదో చేస్తూ ఉంటారు మంచి అంబియన్స్ క్రియేట్ చేస్తారు ఏదో మహిమలు చూపిస్తూ అంటారు వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ బాబా గురుమీత్ రామ్ రహీమ్ చూస్తే ఛార్జ్డ్ బై సిబిఐ రేప్ కేసులో అతను ఈ వాజ్ ఛార్జ్డ్ విత్ సెక్స్వలీ అసాల్టింగ్ ఉమెన్ ఫాలోయర్స్ ఆఫ్ డేరా అట్ ది సెక్స్ సిర్సా బేస్డ్ హెడ్ క్వార్టర్స్లో చేసేటోడు ఇలాగా సిబిఐ ఆల్సో ఇన్వెస్టిగేటింగ్ టూ మోర్ ఛార్జెస్ అగెన్స్ట్ హిమ్ ఫర్ హిస్ అల్లెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ మర్డర్ కాన్స్పిరసీ సో మర్డర్లు మానబంగాలు బాబా తర్వాత చాలామంది ఉన్నారు ఒకరు కాదు సుఖ్వీందర్ కౌర్ రాధేమా ఈ మధ్య కొంచెం యంగ్ అండ్ బ్యూటిఫుల్ వాళ్ళు కూడా ఇంకనమాట ఈ డ్రెస్ వేసేసి ఆ కాషాయాలు కూర్చుంటున్నారు సచిదానంద్ గిరి అలియాస్ సచిన్ దత్త ఓం బాబా అలియాస్ వివేకానంద్ ఝా నిర్మల్ బాబా అలియాస్ నిర్మల్జిత్ సింగ్ యశోదారి భీమానంద్ అకా శివమూర్తి ద్వివేది స్వామి అసీమాన్ తర్వాత ఓం నామ్ ఓం బాబా నారాయణ్ సాయి రాంపాల్ ముని జూపిటర్ గిరి సో మల్కాన్ గిరి ఇంకా స్వామి నిత్యానందని చాలా ప్రత్యేకం ఆయనకు ఒక దేశమే పెట్టేసుకున్నాడు అంటే ఎక్కడో అంతే పాస్పోర్ట్లు ఇస్తాడంటే ఆయన డైరెక్ట్గా ఏదో దేవతలతో డిస్కస్ చేస్తుంటాడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఆయన ఒక టైప్ డిఫరెంట్ ఇంకా రంజిత కేసు మీకు అంతా తెలిసే ఉంటుంది అది ఈ నిత్యానంద ఎప్పుడు సెన్షువల్ ప్లెజర్స్ డబ్బులు ఇదన్నమాట దానికి పెద్ద క్రేజ్ ఉంది ఫార్వర్డ్స్ కూడా వస్తుంటాయి ఇప్పటికీ వాల్యూస్ హల్స్ అండ్ ఫేక్ బాబాస్ గురించి చెప్పుకోవాలంటే ఇంకా ఆశారాం బాపు ఉన్నాడు ఫౌండ్ గిల్టీ ఆఫ్ ది రేప్ ఆఫ్ ఎ మైనర్ గర్ల్ అండ్ ఈస్ కరెంట్లీ సర్వింగ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ జోధ్పూర్లో ఈ ఎంఫసైజ్డ్ అబౌట్ ప్రామినెన్స్ ఆఫ్ బ్రహ్మచర్య చెప్పేది శ్రీరంగ నీతులు ఇంకా చేసేది వేరే తర్వాత గురి శిష్య రిలేషన్షిప్ నేను మాట్లాడేది మాటలు ఎట్లుంటాయి ఇవంతా చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు వీళ్ళు ఇట్ వాజ్ ఇన్స్టాల్డ్ అమ ఇన్స్టిల్డ్ అమాంగ్ ది డివోటేస్ టు యాక్సెప్ట్ ఆశరామ్ అండ్ హిస్సాన్ యాజ్ ఇన్ఫాలిబుల్ వాళ్ళు ఎప్పటికీ తప్పు చేయలేరో వాళ్ళు చాలా గ్రేట్ అని నమ్మకం బీ బ్లైండ్లీ టు దెమ్ ఇది నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మతము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్నట్టు ఉంటుంది అక్కడ మెంటాలిటీ నాట్ టు క్వశ్చన్ దెమ్ అబౌట్ ఎనీథింగ్ సో అండ్ అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ నాట్ ఎవ్రీబడీ ఈజ్ బ్యాడ్ బాబాస్ అంతా చాలా మంచోళ్ళు ఉంటారు ఇంకా న్యూ కల్డ్స్ అండ్ గాడ్ మెన్ ఏ థ్రెట్ టు ట్రెడిషనల్ రిలీజియన్ ట్రెడిషనల్ రిలీజన్లో ఏదైతే మన విలువలు ఉన్నాయో దానికి ఏమన్నా థ్రెట్ ఉందా అని అడుగుతున్నాడు సో వీళ్ళ గురించి ఇంకా మంచి వాళ్ళ గురించి అన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో షిర్ది సాయిబాబా అన్నాడు ఇస్ ప్యూర్ అతనిలో పెద్ద ఏం లేదు కానీ అదే పుట్టపర్తి సాయిబాబా అంటే చాలా గొప్ప గొప్ప పనులన్నీ చేశారు ఆయన అనంతపూర్ జిల్లా కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు అంతా హాస్పిటల్సు ఇంకా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్నీ అయితే చనిపోయినప్పుడు చాలా కొంత కాంట్రవర్సీ అయింది చాలా ఆయన బెడ్రూమ్లోనే కింద తవ్వితే ఇంకా టన్నులు టన్నులు బంగారాలు డబ్బులు అన్నీ వస్తున్నాయి సో ఇదేంటి వీ డోంట్ నో వీ కాంట్ కామెంట్ ఆన్ దాట్ అయితే ఇలాంటి కాంట్రవర్షియల్ థింగ్స్ చాలా ఉన్నాయి ఇది ఒక సాంప్రదాయ భారతీయ తత్వము మతము దానికి ఇది త్రెట్ట తర్వాత టెక్నాలజీ అండ్ హ్యూమన్ వాల్యూస్ సో ఇప్పుడు రిలీజియన్ చూసాము సొసైటీలో మళ్ళీ టెక్నాలజీ కూడా చూద్దాం హ్యూమన్ వాల్యూస్ సంబంధించి ఒక త్రీ క్వశ్చన్స్ ఇస్తాను అంతే ఇక్కడ యూ టు థింక్ అండ్ ఆన్సర్ ఇంక్రీజింగ్ కంప్యూటరైజేషన్ వుడ్ లీడ్ టు క్రియేషన్ ఆఫ్ ఏ డీహ్యూమనైజ్డ్ సొసైటీ కంప్యూటరైజేషన్ వల్ల డీహ్యూమనైజేషన్ జరుగుతుందా ద అడ్వెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్ ఈ హ్యూమన్ టచ్ ఏమవుతుంది ది మార్చ్ ఆఫ్ సైన్స్ అండ్ ఎరోషన్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ సో సైన్స్కి హ్యూమన్ వాల్యూస్కి డెఫినెట్లీ దేర్ ఇస్ ఇంపాక్ట్ ఎంతసేపు అయినా వాల్యూస్ కంటే కూడా సైన్స్ ఏం చేస్తుంది సైన్స్ ఈజ్ అమోరల్ అంటే ఇమ్మోరల్ కాదు మోరల్ కాదు అమోరల్ అంటే దానికంటూ ప్రత్యేకమైన ఇది లేదు దాన్ని వాడుకుండే దాన్ని బట్టి ఉంటుంది అది ఎలాగంటే ఇప్పుడు అటామిక్ ఎనర్జీ గురించి తెలుసుకున్న తర్వాత అటామిక్ బాంబు చేయొచ్చు దాన్ని అటామిక్ సైన్స్ని అటామిక్ ఎనర్జీగా వాడుకోవచ్చు కదా అలాగా సో కాకపోతే హ్యూమన్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి టెక్నాలజీ వలన ఇంకా ట్రస్ట్ డెఫిసిట్ అనేది ఉంది నమ్మకం అనేది తగ్గిపోతుంది దానికి రీజన్స్ ఏంటి ఇప్పుడు అన్ని రంగాలలో నమ్మకం తగ్గిపోతుంది ఇప్పుడు పాలిటిక్స్ తీసుకోండి సో జనరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వెళ్ళిపోయారు ఇప్పుడు మొట్టమొదట మనకి ప్రకాశం పంతులు ఇట్లాంటి వాళ్ళు అనమాట ముఖ్యమంత్రులు అలాగ ఉండేటోళ్ళు ఇప్పుడంతా మారిపోయింది సో సెల్ఫిష్ పీపుల్ విత్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సీఎంస్ ప్రైమ్ మినిస్టర్స్ మినిస్టర్స్ సెంట్రల్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అంతట్లో కూడా ఇంకా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూడవచ్చు అది కాబట్టి మనం నమ్మలేకపోతున్నాం రాజకీయ నాయకులు ఏం చెప్పినా నమ్మబుద్ధి కావట్లేదు ఏదో చెప్తున్నారు వీళ్ళు ఫేక్ మాట్లాడుతున్నారు అనుకుంటాం బిజినెస్ అన్నారు అనుకో వాళ్ళు వ్యాపారం ద్రోహ చింతన అనేది అయిపోయింది ప్రాఫిట్ ఇయరింగ్ ఈజ్ దేర్ మోటో ప్రతి ఒక్కడు బిజినెస్ అనేసరికి వీడేదో వాడి ప్రాఫిట్ చూసుకుంటాడు సమాజ శ్రేయస్సు వాడికి ఏం పట్టదు వాడు ఎంత వీలైతే అంత మోసమైనా చేసి డబ్బులు సంపాదించుకుంటాడు అనుకుంటారు తర్వాత కల్స్ అండ్ బాబాస్ దగ్గరికి వచ్చేసరికి దేర్ ఆర్ ఫాలన్ పీపుల్ ఎప్పుడు చూసినా ఆ ఎంతో గొప్పగా చెప్పింటాడు వినింటాము ఆరు నెలల సంవత్సరం నుంచి అప్పుడు అతను ఏదో రేప్ చేసాడంట జైల్లో పెట్టారంట అంటారు ఇంకా ఏంటి వాళ్ళ మాటలకి వాళ్ళ పనులకి ఎక్కడ పోలికుంది అనిపిస్తుంది వాళ్ళ మీద నమ్మకం పోయింది ఇంకా కేసెస్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ డిసెప్షన్ ఆర్ కామన్ ఎప్పుడు చూడు ఎక్కడ చూడు క్రైమ్ 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 ఫ్రాడ్ ఎవరి బాగా పబ్లిసైజ్ అవుతుంది ఇంకొకటి ఏమంటే ముందు కూడా ఉన్నింటాయి ఇప్పుడు వాటికి హైలైట్ అవుతుంది అనమాట టీవీ ఛానల్స్ ఏ న్యూస్ పేపర్స్ అంతా నెగిటివ్ న్యూసే కదా ఎక్కువ పబ్లిసైజ్ కావడం వల్ల ఓకే ఎక్కువ అవుతున్నాయేమో అన్ని చోట్ల అందరూ అంతేనేమో ఏ వ్యక్తి చూసినా ఇట్లాంటి వాడేనేమో సో ఎవరిని చూసినా ఫస్ట్ మంచి వాళ్ళు అయిండొచ్చు అనే దృష్ దృక్పథంతో చూ చూడట్లేదు వీడు చెడ్డోడు అయింటాడు అనుకుంటారు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వాడు కాదు మంచోడని వాడు ప్రూవ్ చేసుకునేకనే వాడు మామూలుగా వస్తాడు అంతేగాని వీళ్ళు మంచోళ్ళు అనుకుంటారు అని మొదలుపెట్టి వాడు చెడ్డోడని ప్రూవ్ అయిన తర్వాత చెడ్డగా లిస్ట్ చేసుకోం మనం సో దాన్నే ట్రస్ట్ డెఫిసిట్ అంటారు ఇంకా మెటీరియలిస్టిక్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ ఎక్కువైపోయారు సో ఈ ఇప్పుడు అసలు పాపము పుణ్యము అనే కాన్సెప్ట్ లేదు డబ్బులు ఉన్నాడు డబ్బు లేనోడో కాన్సెప్టే ఉంది సో కాబట్టే ట్రస్ట్ లేదు ఇప్పుడు ఇంకా కూడా దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి సో ఎప్పుడైనా కానీ ఒక మాట చెప్పామంటే దానికి నిలబడాలి అప్పుడే మీ మీద ట్రస్ట్ పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది నమ్మకం ఉండాలి మీ మాటకు విలువ లేనప్పుడు మీకు విలువ లేనట్టే ఏదన్నా పలానా రోజు పలానా పని చేస్తాం పలానా డబ్బులు ఇస్తాం పలానా చెప్పినప్పుడు అది స్టిక్ కావాలి మనం స్టిక్ కాలేదంటే నమ్మరు ఒకసారి రెండుసార్లు చూసి వీడిని నమ్మలేమనుకుంటారు ఆల్రెడీ ఎవరిని ఎవరు నమ్మట్లేదు కాబట్టి మీరు నమ్మకం బిల్డ్ చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి బివేర్ ఆఫ్ సెవెన్ సిన్స్ మహాత్మా గాంధీ దీనికి ఒక పరిష్కారం చెప్పారు అన్ని రంగాలలో వెల్త్ వితౌట్ వర్క్ మంచిది కాదు పని చేస్తేనే ఆదాయం పెట్టుకోండి ప్లెషర్ వితౌట్ కాన్షియన్స్ తప్పు అది చేయకండి తర్వాత సైన్స్ వితౌట్ హ్యుమానిటీ మానవత్వం లేని శాస్త్ర పరిజ్ఞానం తప్పు పాపం అంటున్నాడు తప్పు కాదు నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ విలువలు లేని విజ్ఞానం అంతకంటే పనికి మన పని లేదు పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్ సూత్రాలు ఆధారం చేసుకోకుండా విలువలు లేని రాజకీయాలు కామర్స్ వితౌట్ మొరాలిటీ మొరాలిటీ లేకుండా వ్యాపారం చేయడం వర్షిప్ వితౌట్ సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ ఏం చేయకుండా త్యాగం ఏం చేయకుండా ఈ పూజలు ఇవన్నీ చేస్తే ఏమీ లాభం లేదు ఈ ఏడు పాపాలని మహా పాపాల్ని అవాయిడ్ చేస్తే ట్రస్ట్ పెరుగుతుంది ఒకరి మీద ది కరెంట్ సొసైటీ ఈస్ ప్లేయిడ్ విత్ వైడ్ స్ప్రెడ్ ట్రస్ట్ డెఫిసెట్ నమ్మక రాహిత్యం అనేది చాలా ఎక్కువ ఉంది మన ప్రజెంట్ సొసైటీలో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఫర్ పర్సనల్ వెల్ బీయింగ్ అండ్ ఫర్ సొసైటల్ వెల్ బీయింగ్ ఏంటి దీనివల్ల ఏం జరుగుతుంది దీట్లంతా ఉంటే ఏం జరుగుతుంది మనకి సో వాట్ కెన్ యూ డూ టు ఏ ఎ పర్సనల్ లెవెల్ ఇవన్నీ పర్సనల్ లెవెల్లో మనము స్టిక్ కావాల్సింది గాంధీజీ గారి ఏడు పాపాలు చేయకపోవడము మనకు మనమే మాట మీద నిలబడడం ఇలా చేయడం ద్వారా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు తర్వాత వేరే వాళ్ళని మార్చేది ఫస్ట్ మనల్ని మనం మార్చుకోవాలి ప్రతి ఒక్కడు పక్కన వాళ్ళని మార్చేస్తామని ట్రై చేస్తుంటాడు వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఏం చేస్తారంటే ఇంతవరకు మనం చర్చించిన విషయాలన్నింటినీ ఒక పేపర్ మీద రాయండి మొట్టమొదట క్వశ్చన్స్ లిస్ట్ ఇచ్చాను కదా ఆ క్వశ్చన్ లిస్ట్ పెట్టుకొని ఇప్పుడు ఆన్సర్స్ ఒకసారి థింక్ చేసుకోండి డైమెన్షన్స్ డెవలప్ అవుతాయి సో మీరు ఎన్ని డైమెన్షన్స్ ఎవాల్వ్ చేయగలిగితే అంత బాగా ఆన్సర్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ యూ మే కాల్ ఎయిట్ వన్ జీరో వన్ జీరో వన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీరో ఫర్ టెస్ట్ సిరీస్ ఆర్ మెంటర్షిప్ ఆర్ ఎయిట్ ఫైవ్ నెంబర్ యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ ఇన్ ఎయిట్ ఫైవ్ నెంబర్ బికాస్ ఐ మే నాట్ బీ ఏబుల్ టు ఆన్సర్ యువర్ కాల్ ఐ విల్ గెట్ గెట్ బ్యాక్ టు తర్వాత ప్రెషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకోకుంటే నోటిఫికేషన్స్ వస్తుంటాయి ఆర్ యూ కెన్ గో టు ది ప్రెషన్ అకాడమీ డాట్ ఇన్ వెబ్సైట్ అండ్ ఫ్రీలీ రిజిస్టర్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్